హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ని అయితే చేసి పెడుతూ ఉంటాం కదా. మన ఇంట్లో రెగ్యులర్గా దోశపిండి అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది. మరి దోశపిండితోటి వేడివేడిగా పుణుకుల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దాంతోపాటు దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వాతావరణానికి తగినట్లుగా ఇలా వేడివేడిగా పుణుకులు వేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. దీనికోసం ఒక కప్పు దోశపిండిని తీసుకున్నాను. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని, 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడు వంట సోడాని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని వేసుకుని 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. నీళ్ళని పోసుకోకుండా ఫస్ట్ వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వంట సోడా వద్దు అనుకుంటే కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని, గట్టిగా ఉన్న దాన్నే తీసుకుని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 1-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ టమాటా చట్నీ మనకి ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, బజ్జీల్లోకైనా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని దాంట్లోకి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పుని వేసుకుని వీటిని ఫస్ట్ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న టమాటాలని రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా టమాటాలు మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి కాడలతో పాటు కొత్తిమీరని వేసుకోవాలి. ఈ పచ్చడిలో మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి ఇలా కాడలతో వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 2 వెల్లుల్లి, కొద్దిగా చింతపండుని వేసుకుని 1-5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని పైన మనం పోపును పెట్టుకున్నామంటే సరిపోతుంది. పోపు కింద ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని వేసుకుంటే సరిపోతుంది. బజ్జీల్లోకి పచ్చడి రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చడి పలచగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకుని పలచం చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత బజ్జీల్ని చేతికి కొద్దిగా తడిని చేసుకుంటూ వేడిగా ఉన్న నూనెలోకి వేసుకున్నామంటే బజ్జీల్ని చాలా ఈజీగా వేసేయగలుగుతారు. నూనెకి సరిపడా మాత్రమే బజ్జీల్ని వేసుకుని వీటిని లోపల వరకు వేగేలాగా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంది అంటే మనకి పైన బజ్జీలు రంగు వచ్చేసి లోపల పిండి పిండిలా ఉండిపోతుంది. అలాగే ఆయిల్ తక్కువ వేడిగా ఉన్నా, పిండి పలచగా అయిపోయినా బజ్జీలు ఎక్కువగా నూనెను పీల్చేస్తాయి. ఇలా బజ్జీలు బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేయించుకోవాలి. వేడి వేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి కదా. నేనైతే ఇక్కడ టమాటా చట్నీతోటి సర్వ్ అవుట్ చేస్తున్నాను. మీకు నచ్చితే వీటిని కారపొడితో తినచ్చు, కొబ్బరి చట్నీతో కూడా తినచ్చు. దోశపిండి అందరిళ్లలోనూ కామన్గానే ఉంటూ ఉంటుంది కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా అప్పటికప్పుడు దోశపిండితోటి బజ్జీల్ని చాలా ఈజీగా వేసేయచ్చు. ఈ బజ్జీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.